బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ ఎలా రాశారు మాస్టరు అని రచయిత విజేంద్ర ప్రసాద్ ను అడిగితే, అదిగోండి ఓ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే జనాలు అరిచేశారు, అది చూసి ఆ సీన్ రాశానని చెప్పారు. ఇప్పుడేమో ఎన్టీఆర్ అభిమానులు కొందరు అప్పుడెప్పుడో తెలుగుదేశం పార్టీ ఈవెంట్ లో హరికృష్ణ ప్రసంగం వీడియో వేసి అదిగో అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు రాగానే జనాలు అరుస్తున్నారు, కాబట్టి ఇది కూడా బాహుబలి 2 ఇంటర్వెల్ అనేసి ప్రచారం స్టార్ట్ చేశారు. టూ మచ్ కదండి ఇది. సాధారణంగా ఏ పెద్ద హీరో ఫంక్షన్ లో అయినా కూడా ఎవరో ఒక ఫేవరెట్ హీరో గురించి చెబితే ఖచ్చితంగా అరుపులు వినిపిస్తాయి, అలా అరిచే వారిని ఫ్యాన్స్ అంటారు. మెగా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఎలా అరుస్తారో, కొన్ని నందమూరి ఫంక్షన్లలో బాలయ్య పేరు చెబితే అదే విధంగా అరుస్తారు. అలాగే తమిళనాడు వెళ్లి తలైవా అంటే కేకలు పెట్టేస్తారు తమ్మిళ్లు. ఒక పెద్ద ఆడిటోరియంలో షకీరా లేదా ఎడ్ షిరన్ వంటి సింగర్లు వచ్చి యా అని అరిచినా కూడా జనాల చెవులు కోసుకుంటారు. ఇక పొలిటికల్ మీటింగుల్లో కూడా ఇలాంటి వీలలు అరుపులు సహజం. అందుకని ఇలాంటివన్నీ ఇప్పుడు బాహుబలి 2 సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ ను తలపిస్తున్నాయంటే ఎలా? రైటర్ విజేంద్ర ప్రసాద్ ఏదో సెన్సేషన్ కోసం పవన్ కళ్యాణ్ చూసి రాశాను అని చెబితే ఇక జనాలు ప్రతి హీరోను అందుకు ఈక్వేట్ చేసి నానారచ్చ చేస్తున్నారు. అలనాడు హిట్లర్ ప్రసంగిస్తున్నప్పుడు కూడా నాజీలు అందరూ ఉర్రుతులుగిపోయారు. లిబియా మోనార్క్ కర్నల్ గాడఫీ మాట్లాడితే ఆయన అనుచరులు హాహాకారాలు చేసేవారు. చివరకు బిన్ లాడెన్ ప్రసంగాలు విని కూడా చాలా మంది అరుస్తారు. జకీర్ నాయక్ మాటలకు కూడా చప్పట్లు వీలలు పడుతుంటాయి. అందుకని వీళ్ళని కూడా బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ కు ప్రేరణ ఇచ్చారు అంటామా? ఆపండియా బాబు. నా పేరు ధనుష్ రిషి, అందరు ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్ లో లక్ ఫ్యాక్టర్ రాంగ్ గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. Coming soon.